రోజు మనం చేసుకునే వంటకం పెసర బియ్య పిండి చగోడీలు. ఇవి ఈ వాతావరణంలో వానాకాలంలో చాలా బాగుంటాయండి, తినడానికి వేడివేడిగా. ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పెసర బియ్య పిండి చగోడీలకి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పెసలు 1 కప్పు. ఇవి రెండు మరపట్టించుకోవాలండి, సమానంగా వేసుకోవాలి, మరపట్టించుకోవాలి మెత్తగా. దానికి కావాల్సింది నువ్వుపప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం, ఉప్పు వేసి పేస్ట్ చేసుకోవాలండి. ఇవన్నీ ఎసరబెట్టి ఒకటికి, ఇప్పుడు ఒక పిండి గ్లాస్ పిండి ఉందంటే గ్లాసు నీళ్లు పోసి మరగబెట్టుకోవాలి. మరగబెట్టుకుందాము. పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. గ్లాస్ పిండికి గ్లాసు నీళ్ళు అన్నాం కదండి, నూనె తాగాక ఈ గ్లాసుడు వాడు. ఇది మరిగాక పిండి పోసి కలుపుదాము. దీనికి కొద్దిగా సర్వడ ఉప్పు, మనం కారంలో కూడా ఉప్పు వేసుకున్నాము అలంకారంలో. అలంకారం కూడా ఇందులో వేసేద్దామండి. పచ్చిమిర్చి అలంకారం. ఇది మరిగాక పిండి గ్లాసుడు పిండి ఇందులో పోసి వెంటనే పొయ్యి ఆరిపోయాలండి. ఇలా మరిగిన తర్వాత మనం పెసలు బియ్యం కలిపి ఆడించుకున్నాం కదండి, ఆ పౌడర్ అంతా వేసి ఉండలేకుండా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేద్దాము. 1 నిమిషం మూత పెట్టి ఉంచుదాము. గిన్నెలోంచి పిండి తీసుకుని ఇలా బాగా కలుపుకోవాలి. కొద్దిగా చేతికి ఆయిల్ రాసుకుని చగోడీల కింద చేసుకుందాము. వంట చేసుకుని ఇది దాన్ని నువ్వుపప్పులో రోల్ చేసుకుందాము. ఇలా రోల్ చేసుకుని అన్నీ ఒక పక్కకు పెట్టుకుందాము. ఇలా మొత్తం అన్నీ చేసుకుందాం. వేడివేడిగానే తినాలండి, చాలా బాగుంటాయి. పిల్లలు పెద్దోళ్ళు అందరూ కూడా ఇష్టంగా తింటారు. మీరు అందరూ చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి. మొత్తం అన్నీ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాణంలో నూనె పెట్టి ముగ్గుల్లో ఆయిల్ పోసుకుని పొయ్యి వెలిగించుకుందాము. కాగేందండి, కాగాక ఒక్కొక్కటి వేసుకుందాము. కొద్దిగా సన్న మంట పెట్టుకుందాం. ఒక్కొక్కటి మళ్ళీ తిప్పుకోవాలి. ఎక్కువసేపు ఎగక్కర్లేదండి, అన్నీ ఇవన్నీ ఒక్కలేదు. కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే చాలాసేపు ఎదుకయండి, ఇవి అలా కాదు, మనం చేయడమే ఆలస్యం. ఇలా మొత్తం అన్నీ వేయించుకుందాము.
अल्ला पर्वे मन दिन वाले अवद इला बउलको सर्व चेस्ते चाला बहुत दीन तो टमाटो सास चिल्ली सास वेक पिल तिंटर अंदर ट्रई से चूँगी नचते लाइक चयें सब्सक्राइब चयें शेयर चयें थैंक यू।